2014 ఎన్నికల్లో త్రుటిలో అధికారం కోల్పోయిన వైసీపీ 2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కష్టపడుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి ప్రజల మధ్యలో గత ఏడాది నుంచి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అనేక సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 ఎంపీ స్థానాలకు వైసీపీ 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని, అధికార టీడీపీకి కేవలం 5 స్థానాలే దక్కుతాయని రిపబ్లిక్ సీ వాటర్ సర్వే సంస్థ తేల్చేసింది. ఈ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలపై సంచలన నిజాలను బయటపెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలవడం ఖాయమని ఆ సర్వే కొండ బద్దలగొట్టినట్లు చెప్పేసింది. 2014 ఎన్నికల్లో వైసీపీ 8 ఎంపీ స్థానాలనే గెలుచుకుందని, ఇక 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 20 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని, మిగిలిన 5 ఎంపీ స్థానాల్లో పోటాపోటీగా ఉంటుందని ఆ సర్వే సంస్థ నిగ్గు తేల్చింది. ఇక ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా వైసీపీ 120 అసెంబ్లీ స్థానాలను సాధిస్తుందని ఆ సర్వే సంస్థ చెప్పుకొచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ప్రజల్లో సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఇవి మొత్తం ఓట్లుగా మారితే వైసీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని ఈ సర్వే సంస్థ తేల్చింది. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.